రాష్ట్ర ఎస్సీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలో భాగంగా జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గొల్ల బాబురావు పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా నలుమూల నుంచి దళితులు తమ సమస్యలు తెలిపేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సభలో కాసేపు గందరగోళం రేగింది. ఈ సమావేశంలో గొల్ల బాబురావు మాట్లాడుతూ వీలైనంత వరకు దళితులకు కేటాయించిన అసెట్ భూముల జోలికి వెళ్లొద్దని స్థానిక ఎమ్మెల్యేలను ప్రభుత్వ అధికారులను కోరారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి లావేరు, రణస్థలం, టెక్కిలీ డివిజన్ నుండి ఎస్సీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియా మిషన్ శ్రీకాకుళం డివిజన్ అధ్యక్షుడు తాలాడ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, ఇళ్ల స్థలాల పంపిణీకి కావలసిన భూమిని సిద్ధం చేయమన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడక్కడ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న కొన్ని భూములనే ప్రభుత్వానికి చూపించి ఎస్సీలకు ప్రభుత్వం ఇచ్చిన ఎసెండ్ భూములను బలవంతంగా లాక్కునేందుకో అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిమ్ జోనల్ సెక్రటరీ సుధాకర్ మాట్లాడుతూ, తక్షణమే ఎస్సీలకు చెందిన ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎస్సీలకు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ఉద్యోగాలలో రోస్టర్ అమలు వంటి అంశాలపై రివ్యూ చేసి వీలైనంత త్వరగా అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజాం కన్వీనర్ రామప్పడు, సిగడాం మండల ఇన్ఛార్జ్ శ్రీరామ్, రణస్థలం కన్వీనర్ దువ్వన అప్పలసూరి తదితరులు పాల్గొన్నారు. గత గవర్నమెంట్ తెలుగుదేశంలో గవర్నమెంట్లో కానీ, ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో కానీ దళితులకి న్యాయం జరిగిందంటే మటుకు ఇంతవరకు జరగలేదు. ఈరోజు వరకు మీరు అందరికీ కూడా చాలా కమ్యూనిటీలకి ఈ 10,000 ఇస్తున్నాము, ఆ 10,000 ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా దళితులకి ఏ విధంగా మీరు సహాయపడారనేది ఈ ప్రభుత్వం మాకు చెప్పాలి. ఇప్పుడు వరకు కూడా మేము మీరిచ్చే భూముల మీద, మీరిచ్చే గవర్నమెంట్ ఇచ్చి ఏది ఇస్తుందో దాని మీద బతికే పరిస్థితుల్లో మా కుటుంబం అంతా ఉంది. ఎస్సీ జాతి అంతా కూడా మాకు ఎప్పుడో ఇచ్చినా కూడా మీరు లాక్కొని ఇంకోళ్ళకి ఇస్తానన్న అన్యాయం. ఏం దీనికి ఖండిస్తుంది? దీనికి ఎంత దూరమైనా మేము పోరాట చేస్తాం. మా జాతీయులకి ఎవరికైనా అన్యాయం జరిగితే ఏమైనా సంస్థ ఎప్పుడు ఒప్పుకోదు. మా జాతికి మేము ఉన్నాం. తిరుగుబాటు చేయడం కూడా వెనకడుగాయం. ఈ సమస్యని గొల్ల బాబురాజు వెల్ఫేర్ చైర్మన్ కమిటీ నుండి ఆయన రావడం జరిగింది. శ్రీకాకుళం నుండి ఆయన ఇచ్చేసిన కారణంగా మేమందరం కలిసి జిల్లా నలుమూల నుండి అందరం కలిసి అంబేద్కర్ మిషన్ ద్వారా మేము వచ్చి ఆయన కలవడం జరిగిందండి. కలవడానికి వచ్చామండి. మా సమస్యలు ఏంటంటే ముఖ్యంగా మాకు గత 20-30 సంవత్సరాల నుండి మాకు ఇచ్చిన పట్టాల భూమి, పట్టా భూములు అన్నింటిని ఈరోజు దళిత పక్షపాతే అని అనుకున్న మన జగన్ గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్ గారు ఈరోజు మాకు ఆ పట్టా భూములు తీసుకొని వేరే విధంగా ఇళ్ల స్థలాలకి కేటాయించడానికి, వేరే వర్గాలకి ఇళ్ల స్థలాలు కేటాయించడానికి అనేది తీసుకున్నది. మా జాగాలు, మా స్థలాలు, మాకు గత 20 సంవత్సరాలు మేము అనుభవిస్తున్న స్థలాలను ఈరోజు వచ్చి తీసుకొని మళ్ళీ మాకు ఇవ్వకుండా, మాకు లేని పత్రాలని కొత్తగా మీరు మాకేమి ఇవ్వకపోయినా పర్లేదు కానీ మా స్థలాలు మాకే, మా వాళ్ళకే ఇళ్ల స్థలాలు ఇవ్వండి. టార్గెట్ చేసి ప్రభుత్వం మరి దళితులకు ఫేవర్గా ఉన్నట్టు నటిస్తున్నారు. ఇప్పుడు దళితుల భూములే తీసుకోవడం జరుగుతుంది. దళితులకి గత 50-60 సంవత్సరాల నుంచి ఉన్న భూముల్ని వాళ్ళకే ఉంచేటట్టు చేయాలని మా మనవి. లేదంటే అందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంది ఒకటి. తర్వాత ప్రభుత్వం అన్ని కమ్యూనిటీస్కి పెన్షన్స్ ప్యాకేజ్ ఇస్తున్నారు. అగ్రికల్చర్ లేబర్ దళితులందరూ కూడా వ్యవసాయ కూలీ మీద కేవలం ఆధారపడి బ్రతుకుతున్నారు. వాళ్ళకి పెన్షన్ కానీ ఏ సెపరేట్ పెన్షన్ కానీ ఇవ్వడం లేదు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. మీకు హామీ